ఇవాళ నేను మీకు ఎంతో చారిత్రకమైనటువంటి పురాతనమైన ఆలయం గురించి చూపించబోతున్నాను. ఈ ఆలయం పేరు వెయ్యి నూతల కోన. ఇది కడప జిల్లాలో కడప పట్టణానికి దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆ టెంపుల్ అన్నమాట. ఇక్కడ కొలువై ఉన్నటువంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి ఆయనండి. అంత పురాతనమైనది. మనం కడప నుంచి పులివెందులకు వెళ్ళే హైవే రోడ్లో నుంచి వెళ్ళాలండి. ఇది పులివెందుల వైపుకు వెళ్తే వస్తుంది. అది నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇదిగోండి మనం వెళ్ళే రోడ్లోనే ఎప్పటి నుంచో ఆకాశవాణి కడప కేంద్రం అని అంటారు కదా రేడియో స్టేషన్. ఆల్ ఇండియా రేడియో కడప. యూనివర్సిటీ కూడా ఉంటుంది, యోగవేమన యూనివర్సిటీ. అది కూడా ఈ రోడ్ లోనే వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెయ్యి నూతల కోన అని లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంది కదండి. ఇక్కడ నుంచి హైవే మీద నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదిగోండి ఇది వెయ్యి నూతల కోన అని బోర్డు ఉంటుంది. ఇది పెన్లిమరి మండలం కిందకి వస్తుందండి. పెన్లిమరి అనే ఊరు దాటంగే ఇది వస్తుంది లెఫ్ట్ సైడ్ కు. నెక్స్ట్ ఇదిగో చూడండి చెర్లోపల్లి అనే ఊరు కూడా ఒకటి లోపల ఉంటుంది. అది కూడా ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ బత్తాయి తోటలు కూడా చాలా బాగా ఉంటాయి. ఇదేమో పత్తి వరి పొలాలు ఎంత బాగుందనండి. అసలు ప్రతి చోట పూల మొక్కలు. ఇవి మంచి మట్టి అన్నమాట. ఇది నిమ్మకాయలు వస్తాయి కదా సన్ని నిమ్మకాయలు అంటాం. ఇదిగో ఈ టెంపుల్ ఏమో ఇలాగ మొత్తం అంతా ఫారెస్ట్ అడవి అండి. ఇది అంత డీప్ గా ఉంటుంది. ఇక్కడ మంచి పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. బోల్డ్ మంది అందరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ వచ్చి స్వామికి బాగా ఉత్సవాలు అవి జరిపిస్తూ ఉంటారు అన్నమాట. అసమానం ఇక్కడ మొత్తం ఇలా చూడండి అన్ని పూల చెట్లే.
బాలగోపురం అండి. ఇదిగోండి, ఇది సింహద్వారానికి దశావతారాలు చెక్కి ఉంచారు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, తల్లి లక్ష్మీదేవి. ఆ ఒకటో అంతస్తుకు శంకు చక్రాలు, ఆ పైన దేవతామూర్తులు. గోవింద 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 మధ్యప్రదేశ్
వేణూతల కోన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఈ క్షేత్రం గురించి అర్చకం ధర్మశేఖరాచార్యులు వారు వారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత అదంతా కూడా మనకు వివరిస్తారు. యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది బోధ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంభం. లక్ష్మీ నృసింహ స్వామివారు హిరణ్యకశ్యుని వధించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్రాన్ని ఉపశమింప చేయటం కోసము ఈ దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేళ్ల నీటిని తెచ్చి దేవతలందా కలిసి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయంభోగా వెలిశారు. స్వామివారు వచ్చేసి కృతయుగంను ఉద్భవించడం జరిగింది. కృతయుగం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకుని కోనేళ్లకు పైన వరాహ గుహ అని ఉంది, అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకు చక్రం గీశారు. ఆ ప్రదేశం దాటి ఈ లోపల కాకి గద్ద ఇవి రెండు ఎక్కడా కూడా సంచరించవు. అన్నమాచార్యుల వారు స్వామివారిని దర్శించుకుని ఈయన పైన 16 సంకీర్తులు కూడా రచించడం జరిగింది. అయితే మొదట స్వయంభూకి పూజలు జరిగేవి. స్వయంభూ వచ్చేసి ఉగ్రనారసింహస్వామి వారు కాబట్టి ఆ స్వామివారి యొక్క ఉగ్రాన్ని తాళటం కోసము గంగారాలతో నైవేద్యము వండి బ్రాహ్మణ పూజ పూజారి వివాహం చేసుకున్న సంతానం లేకుండా పోవడము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అప్పుడు దీనికి ఒక పరిష్కారం చేయాలనే యోచనతోటి 13వ శతాబ్దంలో హరిహర్రాళి వర కాలంలో ఉగ్రమూర్తి పైన శాంతరూపాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పటి నుంచి శాంతమూర్తికి మాత్రమే పూజలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో ఒకే గర్భగుడిలో ఒకే పీఠం పైన ఉగ్రరూపము శాంతరూపము రెండూ ఉన్నటువంటి క్షేత్రం ఇది ఒకటే అండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఉగ్రనారసింహస్వామివారు, ఈ స్వామివారి పైన 13వ శతాబ్దంలో హరిహర్రాళి వర కాలంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. అయితే కాలాంతరాణ కొద్ది కాలం తర్వాత ఆ విగ్రహం కొద్దిగా భిన్నమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని పక్కన ఉంచేసి దాని స్థానంలో నూతన విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రమూర్తి ఆయన 13వ శతాబ్దంలోని విగ్రహము, ఈ స్వామివారి నూతన ప్రతిష్ట అండి. ఈ ఆలయాలన్నీ కూడా జనమేజయ మహారాజ కాలంలో నిర్మాణం చేసి ఉన్నారు. ఎవరిని సిద్ధమయ్యే పరిస్థితి వచ్చినందు ప్రస్తుతం భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణం చేసిన తర్వాత ఈ నూతన విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ అచ్యుతరాయల వారి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ కొంత మాన్యం ఇచ్చినట్లు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉన్నటువంటి వాళ్ళు శనివారం రోజు స్వామివారి యొక్క దేవస్థానానికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి గుడి చుట్టూ 21 చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః అని మంత్రాన్ని పఠిస్తూ గుడి చుట్టూ 21 చుట్టూ ప్రదక్షిణ చేసుకుని స్వామివారి దగ్గర అర్చన చేసుకుని వెళ్తే ఏ విధమైన కష్టాలను కూడా తొలగిపోతాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు నారద తుంబర మహర్షులు వచ్చి స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మధురకరమైన సంగీతం వినిపించడము, ఆలయ గంధలు మ్రొగటము, ఉదయం వచ్చరికి స్వామివారిపై నూతనమైన తులసి దళాలు పుష్పాలు పడి ఉండటము, ఈ విధంగా కొన్ని ప్రత్యక్ష నిదర్శనాలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ స్వామివారికి విశేషము. ఇకపోతే వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి రోజు పారవేటి ఉత్సవము కళ్యాణం ఉంటుంది. ప్రతి శనివారం పంచామృత అభిషేకం ఉంటుంది. ఇది ఇక్కడ స్వామివారి యొక్క పూజా విశేషాలండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధనే శరణ్యే త్రయంబకే దేవే నారాయణే నమోస్తుతే. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు, స్వామివారితో పాటుగా అమ్మవారి స్వయంభూగా ఉద్భవించారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న మూర్తి అమ్మవారి స్వయంభూగా వెలిసింది. ఈ అమ్మవారి చుట్టూ రాహు కేతువులు సర్పరూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా తెలిసి తెలియని దోషం చేత కానీ అంటూ ముట్టు అటువంటి వాళ్ళని ఎవరినైనా పొరపాటున తాకి వచ్చినా కూడా గర్భగుడిలోంచి సర్పం వచ్చి అంతరాలయం గడప వద్ద వారిని దర్శనానికి రానివ్వకుండా అడ్డుపడడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ కోనేటికి వెళ్ళి స్నానం చేసుకుని వస్తేనే అమ్మవారి దర్శనానికి రాణిస్తుంది, లేకపోతే రానివ్వకుండా అడ్డుపడుతుంది అన్నమాట. మళ్ళీ ఆ సర్పం గర్భగుడిలోకి వచ్చి కనిపించకుండా అంతర్ధానం అయిపోతుంది. అమ్మవారే ఇక్కడ సర్పరూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారని ఒక ప్రతీతి ఉంది. ఇక్కడ ఎవరైనా ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వివాహం జరగని వారు కానీ కుదదోషం ఉన్నటువంటి వారిని శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర కుంకుమ అర్చన చేయించుకుంటే ఏ విధమైన దోషాలను కూడా తొలగిపోతాయి. సంతాన భాగ్యం లేని వారు శనివారం రోజు వచ్చి అమ్మవారి దగ్గర వరపడి వాళ్ళు కట్టుకున్నటువంటి చీర కొంగును ఉయ్యాలగా కడితే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అన్నమాట. ఇది ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం అండి. వివాహం కాని వారు, ముఖ్యంగా వివాహం జరగినటువంటి వారు శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించుకుంటే ఏ విధమైన దోషాలను కూడా తొలగిపోతాయి. 21 రోజుల లోపలనే వివాహం సిద్ధి వివాహ కార్యం అనేది అనుకూలంగా జరిగిపోతుంది అన్నమాట. అది ఇక్కడ అమ్మవారి యొక్క మహత్యం. తల్లి ఇదిగో ఈ తల్లి తనంతకు తానుగా వెలిసినటువంటి స్వయంభూ శ్రీ మహాలక్ష్మి తల్లి. ఈ తల్లి స్థాపించినటువంటి తల్లి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి విశేషం.
ध्वजस्तंभमे ध्वजस्तंभम दग्गर नुव्वुल नूने तो दीपं वेलिगिंची स्वामवारी चुट्टूर 21 प्रदक्षिणलु चेसी ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం అండి. పంతులు గారు కూడా అదే చెప్పారు.